హుజూరాబాద్ ఎన్నికలలో ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సింగపూర్లో మంత్రివర్యులు హరీష్ రావు గారు పదల సంఖ్యలో మంత్రులు 40-50 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా మోహరించి 6 నెలల కాలం పాటు ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చి ఎవరు ఏది అడిగితే అది అడిగిందే తడవా వసతి కాక డబ్బులున్నాయా లేవా ఏ డిపార్ట్మెంట్ ఇవ్వాలి డబ్బు ఏ డిపార్ట్మెంట్ పర్యవేక్షించాలి అక్కడ భూమి ఉందా లేదా ఆ భూమి ఏ డిపార్ట్మెంట్ది ఇవన్నీ ఏమీ లేకుండా ముఖ్యమంత్రి గారు బ్లాంకెట్గా ఒకటే మాట చెప్పిండు ఈ జిల్లా కలెక్టర్ నేను ఏది చెప్తే గది చేసి పెట్టండి ఏ ప్రొసీడింగ్స్ ఇచ్చినా కూడా దాన్ని కాంట్రవర్సీ చేయకండి అని చెప్పి వారు చెప్పిండ్రు సాధ్యం కాని వాటి కూడా హామీలు ఇచ్చారు దీంట్లో ముఖ్యమంత్రి గారే స్వయంగా ఎన్నెల్లేని దళితుల మీద ప్రేమ పుట్టుకొచ్చి దళితుల ఇప్పుడే పేదరికంలో ఉన్నట్టుగా ఈ పేదరికాన్ని ఇప్పుడైనా రీసెర్చ్ చేసి కనుగొన్నట్టుగా దానికి దేశంలో నేనే పరిష్కార మార్గాన్ని చూపుతున్నట్టుగా దాని రీసెర్చ్ సెంటర్ దాని కేంద్ర బిందువు హుజూరాబాద్ అన్నట్టుగా వారే స్వయంగా మీటింగ్ పెట్టింది మనసు ఉంటే మార్గం ఉంటుందని రాజు తలుచుకుంటే దెబ్బలకు కొలువ లేదని హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి ఉద్యోగులతో సహా దళిత కుటుంబాల్లో ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళతో సహా 21,000 మంది కుటుంబాలు ఉన్నట్టుగా లెక్కలు తెచ్చి దళిత బంధు కారకున్నే ఇట నేను ఇటలా నేను రాజీనామా చేయకుండా నువ్వు దిగొచ్చేది లేదు ఇక్కడ నేను రాజీనామా చేయకుండా ఎన్నికలు వచ్చేది లేదు ఎన్నికలు రాకుండా హుజూరాబాద్ దళితులకు దళిత బంధు వచ్చేదే లేదు నా వల్ల ఈ స్కీమ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక దగ్గరనే అయితే ఇచ్చేది పోతుందని చెప్పి ఇంకో 4 మండల యాడ్ చేసాను కాబట్టి ఇవాళ మళ్ళీ ఆరో చెప్పిన 2 లక్షల రూపాయల మీద లెక్కే కాదు 2 లక్షల కోట్ల రూపాయలు 2 లక్షల కోట్ల రూపాయల మీద లెక్కే కాదని చెప్పిన వారి సొంతంగా మాటల్లో రాజు తలుచుకుంటే దెబ్బలు కొలని చెప్పిన మరి ఒక్క హుజూరాబాద్లోనే ఒక్క కాన్స్టిట్యూన్సీలో 17,000 మందికి ఇవ్వడానికి గిన్నెలు పడితే ఇవాళ మీరు నియోజకవర్గానికి 100 చొప్పున నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున కనుక నువ్వు ఇస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఆ రోజు మేము అడిగినాం 40 ఏళ్ళైనా కూడా ఈ స్కీమ్ పూర్తి స్థాయిలో అమలు కాదు అని ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయల చొప్పున దళితుల కోసం కేటాయించినప్పటికి కూడా ఈ దళిత బంధు కోసం 40 సంవత్సరాలకు 50,000 రూపాయల చొప్పున 2 లక్షల కోట్ల రూపాయలు ఈ 40 ఏళ్ళ వరకు రాముడేవుడు ఎవరు ఎవరుంటారు ఈ ముఖ్యమంత్రి గారు 40 ఏళ్ళ కోసం పదవి కట్టబెట్టలే ఈ ముఖ్యమంత్రి కోసము ఈ పార్టీకి ఈ ప్రభుత్వాన్ని ఇచ్చింది కేవలం 2023 డిసెంబర్ వరకే ఇక నీకు ఎంత టైం ఉంది ఉంటే వింటే ఒక సంవత్సరాల టైం ఉంది ఎన్నికలే వస్తాయి సంవత్సరన్నర కాలంలో మీరు ఈ దళిత బంధును తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాలకు ఇవ్వగలరా మోసం తప్పం కొడు కాదు వంచన తప్పం కొడు కాదు మంత్రులు నువ్వు అంటే మా మీద విరుచుకపడతారు ఎమ్మెల్యేలు విరుచుకపడతారు మా మీద బుద్ధి లేదంటారు ఇలా తలకాయ పని చేస్తలేదంటారు కురుస మనుషులు అంటారు మమ్మల్ని మేము కురుస మనుషులమే మేము జ్ఞానం లేనుండమే మేము అవగాహన లేనుండమే కొన్ని వెట్టితో చెప్పు అయితే ఈ దళిత బంధు కూడా కనీసం ఎంత సంస్కారహీనంగా ఉండాలంటే ప్రోటోకాల్స్ ఉండే కొన్ని మీరు ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు మీరు ఇన్ని నీచమైన కుట్రలకు ఉడగట్టినా తిప్పి కొట్టి ధర్మాన్ని గెలిపించాలి మా రాజ్యాన్ని గెలిపించుకోవాలి చెప్పి నాకు గెలిపి దళిత బంధువుల ప్రమేయలేదట నువ్వు ఇది మాట్లాడతావు
రెండో మాట నేను ఒకటే ఇంతకు చెప్పినట్టుగా 10 లక్షల రూపాయల మీద సంపూర్ణమైన అధికారం దళిత కుటుంబాలకే ఉండాలి వివక్ష ఉండదు ఎందుకుల నీ నాయకుల కింద ఏం చేస్తున్నావు ఒకసారి తెలుసుకోండి నేను కలెక్టర్కి ఇప్పటికీ చెప్పిన నేను ప్రభుత్వానికి కూడా చెప్పదలుచుకున్నా మీ కింద ఉన్న బ్రోకర్లు కొంతమంది భయపెడతారు వాళ్ళని మీ దళిత మంది రాదని కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు డబ్బులు అడిగే ప్రయత్నం చేస్తున్నారు మీ తెలంగాణ భవన్లో ఉన్న మీ పార్టీ ఫండ్ నుంచి ఎత్తలేవు దళిత బంధు మా తెలంగాణ ప్రజలు చెమటబడిపి కట్టిన పన్నుల ద్వారా వచ్చిన పైసలు ఇస్తున్నామని విషయం మర్చిపో నీ ఇంటికెళ్ళి ఇస్తలేవు కేసీఆర్ గారు నీ జాగిరి కాదు కేసీఆర్ గారు ఈ ప్రజల డబ్బు ప్రజల సొమ్ము వాళ్ళు కట్టిన సొమ్ము ఇలా ఊరూరికి మీరు 10 బెల్ట్ షాపులు పెట్టి ఊరూరికి 10 బెల్ట్ షాపులు పెట్టి నువ్వు తాగిపిస్తున్న ఆ లిక్కర్ డబ్బులు ఎంతో తెలుసా సంవత్సరం 30,000 కోట్లు ఎన్ని పుస్తకాలు తెగుతున్నాయో మొన్న సంగారెడ్డి జిల్లా ఒక ఊర్లో ఒకటే ఊర్లో ఈ బెల్ట్ షాపుల మధ్యాహ్నం తాగి 7 మంది చచ్చిపోయింది 7 మంది ఆడబిడ్డల పుస్తకాలు తెగినాయి 7 మంది కుటుంబాల్లో ఆ పిల్లలకు తల్లి లేకుండా పోయిండు అనాథలయ్యి భర్త చనిపోయిన తర్వాత కుటుంబం రోడ్డు మీద పడిన తర్వాత ఆడబిడ్డకి ఇచ్చాను పైసలు 2,000 రూపాయలు పెన్షన్ మనొక పత్రికలు లెక్క చూసిన 670,000 మంది మధ్యాహ్నానికి బానిసలైంది వీళ్ళు ఉదయం 4 గంటలకే బెల్ట్ షాప్ తలుపు కొడుతున్నారు వీళ్ళు మద్యం తాగుతున్నారు ఈ 670,000 మంది బతికే ప్రసక్తి లేదు అని చెప్తున్నారు చివరికి సిఎస్ గారు చీఫ్ సెక్రటరీ గారు ఏ జిల్లాలో అయినా మద్యం అమ్ముడుపోకపోతే మీ జిల్లాల మధ్య ఎందుకు అమ్ముడుపోతున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు కలెక్టర్లు మద్యం అమ్మడానికి పోటీ పడే పరిస్థితి సిఎస్ గారు దాన్ని పర్యవేక్షించే పరిస్థితి ఎటుపోతున్నది ముఖ్యమంత్రి గారు ఏం చేసుకున్నావు నువ్వు ఇచ్చే ఈ స్కీముల డబ్బులు ప్రజల పేద ప్రజల కుటుంబాల్లో విషాదం మిగులుస్తుందని భార్యకు భర్త లేకుండా పోతున్నాయి పిల్లలకు తల్లి లేని అనాథలైతున్న విషయం ఎందుకు మర్చిపోతున్నావు కేసీఆర్ గారు ఎక్కడో హైదరాబాద్లో ఆమె భూముల పైసలు తీసుకొచ్చి 2,500 కోట్ల రూపాయలు కరీంనగర్ కలెక్టరేట్లో జమ చేసినట్టు చెప్పి రాత్రికి రాత్రి పాస్ పుస్తకాలు ఇష్యూ చేసి రాత్రికి రాత్రి నమ్ముతలేనని చెప్పి చెక్కులు ఇష్యూ చేసి దాన్ని ఏదో మేము ఆపుతున్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేసి మా మీద బురద తల్లి మా మీద అబద్ధాలు ప్రచారం చేసి దళితుల ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేసి ఏదో ఎలక్షన్ కమిషన్ నేను టెంపరీగా కొంచెం పక్క పెట్టమన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ పక్క పెడితే ఎప్పటిదాకా పెడితే 30 తారీఖు వరకు పెడితే కదా 4వ తారీఖున డిసెంబర్ 4వ తారీఖు నాడు నేనే స్వయంగా నవంబర్ 4వ తారీఖు నాడు నేనే స్వయంగా కుక్ చేసుకొని దళిత బంధును అమలు చేస్తా ఎవడాపుతాడు నేనే చేస్తా అని చెప్పాను నవంబర్ 4వ తారీఖు పోయి ఫిబ్రవరి 8వ తారీఖు వచ్చింది కదా ఇప్పటి వరకు కూడా వాళ్ళు చెప్పిన 21,000 మంది పక్కన పెట్టి 17,000 మంది అని చెప్పారు 17,000 మందిలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో దళిత బంధు అందుకున్న వాళ్ళ సంఖ్య వాళ్ళ లెక్క ప్రకారంగా 190 మంది 876 యూనిట్స్ ప్రాసెస్లో ఉన్నట్టుగా వాళ్ళు లెక్కించారు ఎక్కడి 17,000 ఎక్కడి 190 కుటుంబాలు ఎక్కడి 876 ప్రాసెస్ అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కేసీఆర్కి హుజరాబాద్లో ఉన్న దళితుల మీద ప్రేమ కంటే దళితుల ఓట్ల మీద మాత్రమే ప్రేమ
ఒడ్డెక్క దాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప. ఇది కేసీఆర్ నైజమని ఆల్రెడీ చెప్పిన నమ్మలే. ఇవాళ వాస్తవ లెక్కలు మాత్రమే, 10 లక్షల రూపాయల మీద నీ కలెక్టర్ల పెత్తనం ఉండద్దు, 10 లక్షల రూపాయల మీద బ్యాంకుల పెత్తనం ఉండద్దు, 10 లక్షల రూపాయలు దళిత కుటుంబాలు ఏం చేసుకోవాలని చెప్పి వాళ్ళు భావిస్తే, వాళ్ళకి అందుబాటులో ఉన్న అవగాహన ఉన్నా అవసరం ఉన్నా దాన్ని పెట్టుకుంటారు తప్ప, ఇవాళ దుఃఖం లేనివాడు బరిని కొడుకున్నట్టుగా 450,000 రూపాయలు బర్రెలు 4 బర్రెలు ఇస్తున్నట్టుగా, 150,000 రూపాయలు షెడ్డు కోసం ఇస్తున్నట్టుగా, 100,000 రూపాయలు ఫీడ్ కోసం ఇస్తున్నట్టుగా, మొత్తం కలిపి 7 లక్షల రూపాయలు ఇస్తున్నట్టుగా చెప్తాం. దళిత కుటుంబాలకి దొడ్లు వేసుకోవడానికి, షెడ్లు వేసుకోవడానికి జాగాలు ఉండవు. దళిత కుటుంబాలకి బర్రెలకు పచ్చిగడ్డి వేయడానికి జాగాలు ఉండవు, ఫెసిలిటీస్ ఉండవు వాళ్ళకి. ఈ బర్రెలు మళ్ళీ హర్యానా బర్రెలు, ఈ బర్రెలు ఇక్కడ ఈ బర్రెలు కాదు, నాటు బర్రెలు కాదు. వాళ్ళకి ఈ బర్రెలకు పాలు కూడా పిండడానికి కష్టమవుతుంది, మళ్ళీ బీహార్ వాళ్ళు వచ్చి పిండాలి పాలు. ఒక దళిత కుటుంబం 4 బర్రెలు తీసుకొచ్చుకోండి, ఎక్కడ బీహార్ నుంచి ఒక మనిషిని తెచ్చిపెట్టుకుంటారు, ఎక్కడ ఫీడ్ కొనుకొచ్చుకొని వేసుకుంటారు, ఎక్కడ పచ్చిగడ్డి తెచ్చుకుంటారు, ఎట్లయితుంది? అనేక దిక్కుల మాకస్తున్న సమాచారం మేరకి అక్కడ బాగానే ఇస్తున్నాయి బిడ్డ పాలు, ఇక్కడ రాగానే ఎండిపోతున్నాయి బిడ్డ అంటున్నారు. దుడ్డలు చచ్చిపోతున్నాయి, బర్రెలు చచ్చిపోతున్నాయి. అక్కడ 12 లీటర్లు ఇచ్చిన టెస్టింగ్ బర్రెలు ఇక్కడికి వచ్చిన 6 లీటర్లు ఇస్తున్నాయి, 7 లీటర్లు ఇస్తున్నాయి, 3 లీటర్లే ఇస్తున్నాయి అంటున్నారు. గడ్డి కూడా సరిపోతున్నాయి బిడ్డ అంటారు. అంటే కూలీ చేసుకొని, భార్యాభర్తలు కూలీ చేసుకొని, ఇంటిల్ని పాలి కూలీ చేసుకొని, టెన్షన్ లేకుండా బతికే కుటుంబంలో కళ్ళ ముందు దుడ్డు చచ్చిపోతే 7 మొదలైంది, భార్య చచ్చిపోతే 7 మొదలైంది, వాళ్ళెండిపోతే 7 మొదలైంది. అట్లా వాళ్ళ ప్రశాంతత లేకుండా అయిపోయింది. నేను ఒకటే ముఖ్యమంత్రి గారు కోరుతున్నా, మీరు వాళ్ళ మీద ఇంపోజ్ చేయకండి, బలవంత పెట్టకండి. వాళ్ళు ఆటోలు కొనుక్కుంటారా, ట్రాక్టర్లు కొనుక్కుంటారా, హార్వెస్టర్లు కొనుక్కుంటారా, నాట్లేసే మిషన్లు కొనుక్కుంటారా, ఇటుక బట్టీలు పెట్టుకుంటారా, టెంట్ హౌస్ పెట్టుకుంటారా? వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి బిజినెస్ చేసుకోవాలి తప్ప, వాటికి మీరు సహకరించాలి తప్ప, మీరు మీరు బలవంతపు ఈ స్కీముల వల్ల వాళ్ళు లాసేటువంటి ఆస్కారం. నేను 4 డిమాండ్ చేస్తున్నా, దీనంగా బతికే ఇల్లుడేటువంటి నిరుపేదలకు ఆడబిడ్డకి ఇవ్వాలి. నంబర్ 2, గుడిసెల్లో ఉన్న వాళ్ళకు, అక్కడక్కడ జాగలల్లో వేసుకొని బతుకున్న వాళ్ళకి వాళ్ళకి ఇవ్వండి. మిగిలిన తర్వాత మళ్ళీ మీరు ఇవ్వండి, బాధలేదు. సరిపోతే అందరికీ ఇవ్వండి, బాధలేదు. కానీ సరిపోనప్పుడు నిజమైన పేదలకు ఇవ్వండి. దీంట్లో కూడా అంటున్నాడ ఎమ్మెల్యే గారి ప్రమేయం లేదు, మీ తాత జాగిరా, మీ అబ్బాయి జాగిరా, అది కూడా తెలంగాణ భవన్ నుంచి కేసీఆర్ ఫండ్కి వెళ్ళి తెచ్చి ఇచ్చిందా? ఇక్కడ నీ ఎంత ఎంత నీచమైంది, ఇక్కడ ఉందా? ఇట్లా ప్రభుత్వం అంటే గవర్నమెంటే కాదు, ఇతర పార్టీలకు ఓట్లేసి వాళ్ళు గెలిస్తే వాళ్ళు వాళ్ళు కాదా, వాళ్ళకి బాధ్యత లేదా? ఎందుకని ఇండ్లు నిరుపేదలకే ఇవ్వాలి, బ్రోకర్ల ప్రమేయం ఉండద్దు. ఇలా డబ్బులు వసూలు చేస్తున్నాడ నరేంద్ర గారికి ఏం సంబంధం లేదంటే మా సంబంధమే. నిన్ననే మొన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడి, ఎవరికో పుట్టిన బిడ్డకు వీళ్ళు ముద్దాడుతున్నాడు అని, ఎవరికో పుట్టిన బిడ్డను ముద్దాడుతున్నట్టుగా కేసీఆర్ చెప్పాడు మొన్న. మా పార్టీని విమర్శించగల మరి ఇది ఈ ఇల్లు ఎవరు కట్టించిండు, కారములు ఎవరు, దానికి ఇలా నువ్వెట్లా వచ్చేస్తావు? ఎగిసిపడుతున్నారు కొంతమంది అయితే, ఇది మొత్తం నాదే అన్నట్టుగా ఎగిసిపడుతున్నారు. 100% ప్రజలు గమనిస్తున్నారు వీళ్ళ నడవడి, వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ భాష, వీళ్ళ అహంకారం, వీళ్ళ దుర్మార్గం, వీళ్ళ బ్రోకర్ దందా ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా నేను మూల్యం చెల్లిస్తారు, కానీ చెల్లించేంత వరకు ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, డబుల్ బెడ్రూమ్ల ప్రకటన ఎక్కడైతే వచ్చిందో మీరు పోయి నేరుగా ఎంఆర్ఓ గారికి దరఖాస్తు పెట్టండి, కానీ ఏ బ్రోకర్కి కూడా డబ్బులు ఇవ్వకండి, ఇబ్బంది పడకండి. డబుల్ బెడ్రూమ్ పేదవాళ్ళ హక్కు, అది మీది, మీ డబ్బుతో కట్టింది, ఎవరి దయాదాక్షల మీద ఒక్కలేదు. అయినా మీ బిడ్డగా నేను ఉంటానే విషయం మీరు మర్చిపోకండి.
నేను ప్రతి దానికి చిల్లరగా రాకపోవచ్చు, వాళ్ళగా నేను అన్ని చేయకపోవచ్చు, కానీ ఎక్కడ ఉన్నా ఏం జరుగుతుందో కంటికి రెప్పలాగా చూసే బిడ్డ నేను. ఏదో జరిగినప్పుడు భూమి ఆకాశం ఒకటైతే బద్దలైపోతుంది. ఈటలాంటి అంటే సామాన్యుడు కాదు, ఉద్యమ బిడ్డ. అమాయకంగానే ఉంటాం బిడ్డ, మేము అమాయకంగానే ఉంటాం, ఎడ్యూనే ఉంటాం, ప్రజల దగ్గర ఉంటాం, కానీ దొంగ దగ్గర ఉంటాం అమాయకంగా, బ్రోకర్ దగ్గర ఉంటాం అమాయకంగా. ఏం చేయాలో చేస్తాం, మాకు భాష రాక అన్ని వస్తాయి, మాకు భాష మాకు చేయరాక అన్ని చేస్తుంది మాకు, కానీ మాకు ఓపిక ఉంది, సహనం ఉంది. వీళ్ళక చిల్లర కాళ్ళక రోడ్డు పడి చేస్తామని ఈ చిల్లర కాళ్ళతో నిలబెట్టుకోవాలి. బెడ్రూమ్లలో మీరు ఎక్కడ కూడా ఎవరికి రూపాయి ఇవ్వకండి, ఎవరి కాళ్ళ వేళ పడాల్సిన లేదు, తనకు సిస్టమ్ ఉంటుంది, దాని ప్రకారం వస్తాయి. మూడోది పెన్షన్ల విషయంలో రాస్తారా మీరు చెప్పడం? యాభైడేళ్ళకే పెన్షన్ ఇస్తా అని చెప్పి మీరు అనే 57 దేవుడు ఎరుగు, 60 వాళ్ళకి కొత్తగా యాక్సిడెంట్స్ అయ్యి జీవచ్చా వల్ల మంచాల పడుకున్న వాళ్ళకి ఇవ్వండి. సదరన్ క్యాంప్ పెట్టిండు, సదరన్ క్యాంప్లో కొంతమంది సెలెక్ట్ కూడా చేసిండు, వాళ్ళకి పెంచింది. ఇప్పటి వరకు 60 నిండిన వాళ్ళకి కానీ భర్త చనిపోతే ఆ పెన్షన్ భార్యకు రావాలి, విడో పెన్షన్ కింద అది కానీ. మూడవది యాక్సిడెంట్స్ అయ్యి జీవచ్చావలో పడిన వాళ్ళకి కానీ, సదరణ క్యాంపులలో హ్యాండిక్యాప్డ్గా సర్టిఫికేట్ పొందిన వాళ్ళకి కానీ పెన్షన్ వస్తుంది. నేను అంటున్నా దీన్ని ఎవరు ఆపుతున్నారు? ఎన్నికల నిబంధనలు లేదా? నేను ఇంటర్నాథర్ గారు ఆపిండా? ఏమన్నా వద్దన్నారా? నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, వెంటనే పెన్షన్లు నువ్వు 57 ఇస్తావా అయ్యవా అనే విజ్ఞత ఆ మేనిఫెస్టో రాసింది మీరే కాబట్టి, ప్రజల ముందు పెట్టి ఓట్లాడింది మీరే కాబట్టి అది ప్రజలు తెచ్చుకుంటాం. కానీ ఇవ్వాల్సినవన్న 65 నిండిన వాళ్ళకి, హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ పొందిన వాళ్ళకి, భర్తలు చనిపోయిన వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి పెన్షన్ ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇక కమ్యూనిటీ హాళ్ళు గుళ్ళకైతే లెక్కే లేదు, అన్ని కులాల కమ్యూనిటీ హాల్ ఇచ్చింది, అన్ని కులాలకు వాళ్ళ కుల కులదేవతల గుళ్ళు ఇచ్చింది, ఆటో నగర్ ఇచ్చిండు, వైశ్య సంఘానికి భవనం ఇచ్చిండు, రెడ్డి సంఘానికి భవనం ఇచ్చిండు. ఇక ఓట్లయ్యే తెలియని కనబడలేదు. ఎక్కడికక్కడ బొందలు తవ్విండ్రు, పిడిస్ తవ్విండ్రు, అక్కడ సలాగ తెచ్చేసిండ్రు, అక్కడ సిమెంట్ తెచ్చేసింది తప్ప ఎక్కడ కూడా ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయి గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఆగిపోయినాయి, మహిళా సంఘ భవనాలు ఆగిపోయినాయి, కుల సంఘాల భవనాల ఊసు లేదు, దేవుని ఊళ్ళో ఊసు లేదు, ఎవరు కనబట్టి ఉండే. ఇక ఒక్కటి మాత్రం చేస్తాను, ఇక నేనేమ్మెల్యే అంటే నేనేమ్మెల్యే అంటాడు. ప్రశ్నలప్పుడు ఏం చేస్తా అని చెప్పి నేనే ఒక్కటి అయ్యే కదా చెప్పకపోతే మీరు రాలేరు. చెప్తే రామాయణం అంతా రాస్తే, రాస్తే రామాయణం అంతా చెప్తే భారతం ఉందా మీద ఆయన భాషలో చెప్తున్నా. ఎందుకని నేను ఒకటే నాయకులకు, మీ నాయకులకు మీరు కొంచెం అర్థం చేసుకోండి, భూమి మీద రండి, వెకిలిగా మాట్లాడే బంద్ చేసుకొని, వెకిలి చేష్టలు వెకిలి మాటలు మీ నాయకుల నుంచి అందిపుచ్చుకొని మీరు మాట్లాడతారు కూడదు. మొన్న అంటారో ఏదో నడిచింది కానీ ఇక నడవదు. 100% చెప్తున్నా, ముఖ్యమంత్రి గారికి మాట తెలియాలని కూడా చెప్తున్నా, మీ పట్ల ప్రజలకు విముఖత వచ్చింది. మన అంబేద్కర్ గారి గురించి మాట్లాడినప్పుడే ఇక అనుకున్నారు, ఇక నువ్వు దంతబంధు పెట్టి అంబేద్కర్ గారి గురించి మాట్లాడినప్పుడే అనుకున్నాయి నేను దంత వ్యతిరేకాన్ని అంటే శరీరం ఎత్తున్నప్పుడు అది గట్టిగా గుంజుకోపోతాను, గుంజుకోపోతాను. నిర్మాణం చేసుకోవాలంటే పడిపోతాను. నేను మీకు శాసనసభ్యుడిగా, నేను కూడా అనుభవం ఉన్నటువంటి వాడిగా చెప్తున్నా, ఇప్పటికైనా భూమి దిగిరా, కింద ఏం జరుగుతుందో చూడు,
ప్రజలకు విశ్వాసం కలిగించు ప్రజల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయడం తప్ప ఇవన్నీ ఈ ఎవరిని పడతామనే బుల్లో చేసి ఏది పడతామే మాట్లాడి ఇదే నా తెలంగాణ యాస ఇదే నా తెలంగాణ భాష అని చెప్పి మా సంస్కృతిని మా సాంప్రదాయాన్ని మమ్మల్ని అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నావు. ఇవాళ అది మంచిది కాదు. తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఏం చేసినా నడిచింది కానీ ఇప్పుడు ఏం చేసి నడవదు కాబట్టి ముఖ్యమంత్రి గారు హుజురాబాద్ మీద దృష్టి పెట్టి నేను చెప్పిన వాటి మీద ఒకటి హరీష్ రావు గారు 6 నెలల కాలం పాటు ఇక్కడ ఉండి ఉన్నావు కదా నేను దృష్టి పెట్టు. దళితబంధులు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి జాగాలలో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అయితే జీవో ఇస్తా అని చెప్పి అసెంబ్లీలో ప్రకటించినవు ఎన్నికల ముందు ఇప్పుడు రాలేదు. ప్రజలకు ఇచ్చే జీవో విషయంలో ఇన్ని రోజులు పడుతుందా? నీకే జీవో కాదు ఆ 24 అవర్స్ వస్తుంది, ప్రజల జీవో మాత్రం 6 నెలల వరకు రాలేదు. ఎవరి జాగాలలో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి మీరు జీవో ఇవ్వండి, మనకు 5 లక్షలు ఇస్తావా 6 లక్షలు ఇస్తావా ఇవి కట్టుకుంటాం గా పని చేయగలి. ప్రజలకింత పనిచేసి మెప్పు పొందే ప్రయత్నం చేయగాని గాలిలో మెడలు కట్టినట్టుగా నువ్వు కట్టుకోకపోతే తీగ మెడల కూలిపోతాయి అని చెప్పి చేస్తా ఉన్నా. అధికారులకు కూడా కలెక్టర్లకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, చట్టాన్ని లోబడి పనిచేయండి. కలెక్టర్లు కావచ్చు, ఆర్డీఓలు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, పోలీస్ స్టేషన్లో పనిచేసే పోలీసులు కావచ్చు, చట్టాన్ని లోబడి పనిచేయండి. మీకు చట్టం ఉంది, మీకు సిస్టమ్ ఉంది, మీకు పద్ధతి ఉంది, మీకు సాంప్రదాయం ఉంది, దాని ప్రకారంగా పనిచేయండి. కానీ మనసు చంపుకొని పైన చెప్తాను కదా మంత్రి, మంత్రి చెప్పాక నేను జీవో కాదండి ఇబ్బంది పడలేదు సార్, గుర్తుపెట్టుకోండి. ఏది పడదని చేస్తే సిస్టాన్ని తప్పితే ఇబ్బంది పడలేదు కాబట్టి అలాంటి ఇబ్బంది నెత్తి మీద పెట్టుకోవద్దు అని విజ్ఞప్తి చేస్తాను.